హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పెసరపప్పుతో ఎమ్మీగా టేస్టీగా స్వీట్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇది ఆల్మోస్ట్ గులాబ్ జామ్ టేస్ట్లోనే ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకుని అందులోకి హాఫ్ కప్పు వరకు పెసరపప్పును వేసుకోండి ఇలా పెసరపప్పుని ప్యాన్లోకి వేసుకున్న తర్వాత దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఈ పెసరపప్పు అనేది మంచి స్మెల్ వస్తూ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దగ్గరుండి ఫ్రై చేసుకోండి లేదంటే మాడిపోతుంది అప్పుడు స్వీట్ టేస్ట్ కూడా మారిపోతుంది ఫ్లేవర్ కూడా మారిపోతుంది కాబట్టి దగ్గరుండి ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఇందులోకి వేడి మీద ఉన్నప్పుడే నీళ్ళని పోసేసుకుని ఈ పెసరపప్పుని ఒక రెండు మూడు సార్లు నీళ్ళతో కడుక్కోండి మీరు కావాలంటే ఫ్రై చేసుకున్న పెసరపప్పుని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని వాష్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ప్రాసెస్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది కదా అని ఈ విధంగా చేశాను పెసరపప్పుని ఒకటికి రెండు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్ళను పోసుకోండి మూడు కప్పుల వరకు పాలను పోసుకోండి ఈ విధంగా నీళ్ళని పోసుకున్న తర్వాత అదే కప్పుతో మూడు కప్పుల వరకు పాలను పోసుకోండి ఇక్కడ మీరు తీసుకునే పాలనేవి పచ్చి పాలనైనా వాడుకోవచ్చు లేదంటే కాచి చల్లార్చిన పాలనైనా కూడా వాడుకోవచ్చు ఈ విధంగా నీళ్లు పాలు పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఇది ఒక వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్లో ఉడికించుకోండి వన్స్ ఇది ఒక ఉడుకు రాగానే ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టేసుకుని పెసరపప్పు అంతా కూడా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోండి అవసరం పడితే కొద్దిగా నీళ్ళని పోసుకొని ఉడికించుకోండి మోస్ట్లీ సిమ్లో పెట్టేసుకున్నారంటే ఆ నీళ్ళు అనేవి అవసరం పడవన్నమాట అవసరం పడితేనే కొద్దిగా నీళ్ళని పోసుకొని పెసరపప్పుని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఉడికిన తర్వాత ఏ విధంగా ఉంది ఇలా పప్పుని ఇలా గెరటి మీద ఇలా నొక్కారంటే పప్పు అనేది ఈజీగా మెత్తగా అయిపోవాలి అండ్ చేతిలోకి తీసుకున్నా కూడా మీకు తెలిసిపోతుంది ఇలా ఒత్తారంటే ఈ విధంగా పెసరపప్పును ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కొద్దిగా చల్లారినివ్వండి వేడి మీద మిక్సీ జార్లోకి వేసుకున్నారంటే ఇది తిరగదనమాట కాబట్టి ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఈ పాలు కూడా ఉండవు అనమాట ఇప్పుడు మనకి పాలు అనేవి కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా పెసరపప్పు అనేది పీల్ చేసుకుంటుంది ఇది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకుని కొద్ది కొద్దిగా పెసరపప్పుని ఇందులోకి వేసుకోండి ఇక్కడ నేను మొత్తం వేశాను కానివ్వండి ఇది తిరగలేదు మళ్ళీ నేను కొద్దిగా సపరేట్గా చేసేసి దీన్ని మిక్సీ చేశాను అండ్ పెసరపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరం పడితే కొద్దిగా నీళ్ళని కానీ లేదంటే పాలను కానీ పోసుకొని గ్రైండ్ చేసుకోండి కొద్దిగా అవసరం పడతాయి ఈ పెసరపప్పు గ్రైండ్ అయ్యే కొద్ది మిక్సీ తిరగడం ఆగిపోతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోండి అందుకే కొద్ది కొద్దిగా వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు పెసరపప్పు అంతా కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా ఎక్కడా కూడా పప్పు అనేది లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పెసరపప్పుని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఇందాక ఏ ప్యాన్లో అయితే పెసరపప్పును ఉడికించుకున్నారో అదే పాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకుంటారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పాలను పోసుకోండి ఈ విధంగా రెండు కప్పుల పాలను పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఈ పాలు ఒక పొంగ వచ్చేంత వరకు మరిగించుకోండి పాలు అనేది ఈ విధంగా ఒక వచ్చిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోకి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే పాలను తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వారికి ఉప్మా రవ్వను తీసుకోండి సూజీ అంటాం కదా దాన్ని తీసుకోండి తీసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఇలా కొద్ది కొద్దిగా రవ్వని ఈ విధంగా పాలల్లోకి వేసుకుంటూ గెరెటితో కలుపుకుంటూ దీన్ని ఉడికించుకోవాలి ఒకేసారి వేసేసారంటే ఇది ఉండలు కట్టేస్తుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది ఉడకడానికి పెద్దగా టైం ఏం పట్టదు జస్ట్ ఒకటి రెండు నిమిషాల్లో ఉడికిపోతుంది మీరు చూస్తూ ఉండగానే ఇది దగ్గర పడిపోతుంది చూసారా కన్సిస్టెన్సీ అనేది ఎంత దగ్గర పడిపోయిందో ఈ విధంగా గెరెట్తో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇది ఇంకొంచెం చిక్కపడాలన్నమాట ఇది ఈ విధంగా కొద్దిగా చిక్కపడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసుకోండి వేసుకుని ఈ రవ్వ పెసరపప్పు అనేది చక్కగా మిక్స్ అయ్యేంత వరకు గెరెతో కలుపుకుంటూ ఉడికించుకోండి అండ్ ఇక్కడ ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు లో ఫ్లేమ్లోనే జస్ట్ ఇవి రెండు మిక్స్ అయితే సరిపోతుంది పెద్దగా ఉడికించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఈ రవ్వ ఇంకా పెసరపప్పు అనేది రెండు కూడా చక్కగా కలిసేంత వరకు కూడా కలుపుకోండి ఇది కలుపుకునేటప్పుడు కొద్దిగా పప్పు అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కష్టంగానే ఉంటుంది ఇది కలిసిపోయిందంటే తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఈజీగానే ఉంటుంది ఈ విధంగా మొత్తం రెండు కూడా చక్కగా కలిసేట్లు కలుపుకోవాలి ఇలా పెసరపప్పు రవ్వ అంతా కూడా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి వేసుకుని మరొకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి అండ్ ఇక్కడ మీరు పిండి కన్సిస్టెన్సీ చూసారా పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మీకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఈ విధంగా చేత్తో ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఒత్తుకోండి ఇలా ఒత్తుకోవడం వల్ల ఎక్కడైనా మనకి రవ్వ కానీ లేదంటే పప్పు కానీ సరిగా కలవలేదు అంటే చక్కగా కలిసిపోతుంది ఈ విధంగా ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా ఒత్తుకున్న తర్వాత ఇలా ఇందులో నుంచి కొద్దిగా పిండి ముద్దని ఈ విధంగా చేతిలోకి తీసుకుని ఇలా రౌండ్ బాల్ లాగా ఎక్కడా కూడా అనేది ప్రిపేర్ పెట్టుకుని ఇలా జస్ట్ అలా ప్రెస్ చేయండి ప్రెస్ చేసారంటే మనకి ఈ విధంగా రౌండ్ షేప్లో వచ్చేస్తుంది మీరు కావాలంటే వీటిని ఇలాగే ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇవి ఇంకొంచెం అట్రాక్టివ్గా కనపడడానికి ఇక్కడ నేను ఫ్లవర్ షేప్లో చేస్తున్నాను ఫ్లవర్ షేప్లో చేసుకోవడానికి జస్ట్ వీటిని విధంగా ఫ్లాట్గా చేసుకున్న తర్వాత చిటికెన వేలు ఉంటుంది కదా ఆ చిటికెన వేల్ని ఈ విధంగా సెంటర్లోకి లాగా పెట్టుకోండి అంటే వెనక దాకా పెట్టద్దు జస్ట్ ఒకవైపే ఈ విధంగా హోల్ లాగా పెట్టుకోండి పైన పెట్టుకున్న తర్వాత ఈ సైడ్స్ ఫోర్ సైడ్స్ కూడా ఒక టూత్పిక్ని కానీ లేదంటే ఏదైనా ఒక పుల్లని కానీ తీసుకుని ఈ విధంగా ఫోర్ సైడ్స్ కూడా డిజైన్ లాగా ఒక ఘాట్ లాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ రెండు రెండు వీటికి మధ్యలో కూడా ఇలా రెండు ఘాట్ల లాగా డిజైన్ లాగా వేసుకోండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా ఈ విధంగా ఫ్లవర్ షేప్ లోకి ప్రిపేర్ చేసుకోండి చూసారా చూడడానికి ఎంత అట్రాక్టిఫుల్ గా ఉందో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా వీటిని ప్రిపేర్ చేసుకోవడమే ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద ఒక మూతను పెట్టేసుకోండి పిండి అనేది తడారిపోకుండా ఉంటుంది ఇవి ఫ్రై అయ్యేలోపు మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొన్నిటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండీలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను పోసుకోండి ఇక్కడ నూనె అనేది బాగా కాగాలన్నమాట లేదు అనంటే వీటిని మీరు నూనెలో వేసిన వెంటనే విడిపోతాయి విరిగిపోతాయి అనమాట కాబట్టి కంపల్సరిగా నూనె హై ఫ్లేమ్లో బాగా కాగిన తర్వాత మాత్రమే వీటిని నూనెలోకి వేసుకోవాలి లో ఫ్లేమ్లో కానీ లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి వేశారంటే మొత్తం వేస్ట్ అయిపోతుంది మీరు చేసిందంతా కాబట్టి హై ఫ్లేమ్ లో నూనె బాగా కాగిన తర్వాత ఈ విధంగా వేసుకోండి తొందరగానే కలర్ వచ్చేస్తాయి వేసుకున్న తర్వాత అవి కొద్దిగా కలర్ వచ్చాయి అన్న తర్వాత మాత్రమే ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని కాల్చుకోండి మీరు అప్పటి వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి ఇక్కడ నేను మీకు వేసిన వెంటనే కలర్ వచ్చేస్తున్నాయి చూసారు కదా మీరు ఇవి కొద్దిగా ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత మాత్రమే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఎందుకంటే లోపల దాకా ఉడకాలి కదా అందుకని మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్లోనే వేడి తక్కువ మీద వేశారంటే ఇవి వేటికి అవి విరిగిపోతాయి అనమాట కాబట్టి కంపల్సరీగా నూనె బాగా కాగాలి అందుకే ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను ఈ విధంగా నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసేసుకుని ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా చక్కటి కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా మంచి గుడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని విధంగా గెరిట్లోకి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి సెకండ్ టైం వేసుకునేటప్పుడు మళ్ళీ నూనె కాగిన తర్వాత మాత్రమే వేసుకుని ఫ్రై చేసుకోండి నూనె వేడిగా ఉంది కదా అని గబుక్కునే వేసేసారంటే ఇవి నూనెలో వేసిన వెంటనే విరిగిపోతాయి కాబట్టి నూనె వేడిని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ నూనె మరలా కాగిన తర్వాతే రెండో ట్రిప్ వేసుకుని ఫ్రై చేసుకోండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక ఇలా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి ఇలా పెట్టుకున్నారంటే వీటన్నిటినీ కూడా చక్కగా సెట్ చేసుకోవడానికి ఉంటుంది లేదంటే ఒకదాని మీద ఒకటి పడిపోతాయి అప్పుడు తీసుకునేటప్పుడు కూడా కష్టంగా ఉంటుందన్నమాట ఈ విధంగా కొంచెం వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకుని అందులోకి ఇందాక ఏ కప్పుతో అయితే పెసరపప్పు రవ్వను తీసుకున్నారో అదే కప్పుతో రెండు కప్పుల వరకు పంచదారని వేసుకోండి నాలుగు కప్పుల వరకు నీళ్ళని పోసుకోండి మీరు కావాలంటే నీళ్ళని తగ్గించి పోసుకోవచ్చు తగ్గించి పోసుకోవడం వల్ల పాకం అనేది తొందరగా వస్తుంది అంటే ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదు కానివ్వండి ఆ పాకం అనేది చేతులకి జిగురుగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ విధంగా నీళ్ళని పోసుకొని హై ఫ్లేమ్లో చేతులకి ఆ విధంగా జిగురుగా వచ్చేంత వరకు కూడా ఉడికించుకోండి టైం పడుతుంది నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం కదా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు టైం అయితే పడుతుంది మీరు కావాలంటే నీళ్ళని తగ్గించుకొని అలా జిగురుగా వచ్చేంత పాటు ఉడికించుకోండి ఇలా పంచదార పాకం అనేది ఉడుకుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ అంతా యాలకుల పొడిని వేసుకోండి వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను మీకు ఈ పాకం అనేది చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఎటువంటి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు కానివ్వండి ఇది జస్ట్ అలా స్టిక్కీ స్టిక్కీగా చేతులకి జిగురుగా అంటుకుంటూ ఉంటే సరిపోతుంది ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఫ్రై చేసుకున్న వాటిని వేసుకోండి వేసుకుని వీటిని రెండు నుంచి మూడు గంటల పాటు పక్కన పెట్టుకోండి మీకు టైం కానీ ఉంటే ఓవర్ నైట్ పెట్టేశారంటే మార్నింగ్ కల్లా జ్యూసీ జ్యూసీగా గులాబ్ జామ్ టేస్ట్తోనే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి గులాబ్ జామ్ టేస్ట్కి ఏ మాత్రం తీసుకోదు అంత టేస్టీగా ఉంటాయి ఇవి నానితేనే వీటి రుచి నానకోకుండా కానీ ట్రై చేశారంటే టేస్ట్ అసలు ఏం బాగుండవు నానిన తర్వాతే ట్రై చేయండి గులాబ్ జామున్ లాగానే ఉంటాయి అచ్చం ఇలా పాకంలోకి వేసుకున్న తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుని రెండో వైపు ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచుకోండి మళ్ళా తిరిగి వీటిని టర్న్ చేసుకుని ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు పక్కన పెట్టుకోండి మీరు వెంటనే టేస్ట్ చేశారంటే అసలు టేస్ట్ ఏమీ బాగుండదు మీకు టైం కానీ ఉంటే ఓవర్ నైట్ పెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా గులాబ్ జామ్ టేస్ట్తో ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది మీరు ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి వేడిని మెయింటైన్ చేయలేదు అని అంటే విరిగిపోతాయి అదొక్కటి మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అంతే చాలా టేస్టీగా ఉండే పెసరపప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ నేను మీకు ఒక గంట అయిన తర్వాత మాత్రమే చూపిస్తున్నాను చూసారా ఆల్మోస్ట్ పంచదార పాకం అనేది కొద్దిగా పీల్చుకుంది ఇంకా ఇదంతా కూడా పీల్చేసుకుంటుంది మీకు మార్నింగ్ కల్లా చక్కగా జ్యూసీగా రెడీ అయిపోతాయి చూసారు కదా పెసరపప్పుతో ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా ఉండే స్వీట్ ఐటెంని ఎలా తయారు చేసుకోవచ్చు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంట సింబన్ కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్